సరే ఇది 7th నేషనల్ WFSKO కరాటే ఛాంపియన్షిప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు కండక్ట్ చేస్తారు కరోనా వల్ల గ్యాప్ వచ్చింది 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది సార్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేషనల్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్ లాగానే 6 7 స్టేట్స్ వచ్చాయి ఒరిస్సా అస్సాం తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఒక 10 స్టేట్స్ దాకా వచ్చాయి ఈరోజు గ్రేడింగ్ టెస్ట్ జరిగింది రేపు బహుశా నాకు మా అందాజ ప్రకారం ఎంట్రీస్ మాత్రం ఒక 1200 ఎంట్రీస్ వచ్చాయి ఇంకా కాంపిటీషన్ చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం మా ఇన్స్ట్రక్టర్స్ అంతా కాంపిటీషన్ సక్సెస్ చేస్తారనుకుని ఆశిస్తున్నాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాంపిటీషన్ జరుగుతున్నాము 7th నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ మా గురువుగారు యాకబ్ సార్ ఉండే ఆ సార్ ఉన్నప్పుడు 2 నేషనల్ జరిగినాయి తర్వాత సారి కోరిక ఏంటంటే నేషనల్ ఛాంపియన్షిప్ ఇండోర్ స్టేడియంలో చేయాలనేది ఆయన కలగా ఉండేది కానీ ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఇండోర్ స్టేడియం అప్పటికి రెడీ కాలేదు సార్ చనిపోయాక 6 మంత్స్ తర్వాత ఇండోర్ స్టేడియం ఓపెన్ జరిగింది దాంట్లో మేము సార్ కోరిక మేరకు ఆయన ఆశయం మేరకు ఇండోర్ స్టేడియంలో కరాటే ఛాంపియన్షిప్ చేయాలని ఓపెనింగ్ అయిన వెంటనే మేడం గుండు సుధారాణి గారిని అప్రోచ్ అయ్యి అప్పుడు కార్పొరేటర్గా ఉండే ఆ మేడం ద్వారా మేము ఇండోర్ స్టేడియం తీసుకొని ఫస్ట్ టైం నేషనల్ కాంపిటీషన్ చేసాము అప్పుడు ఓన్లీ 600 మెంబర్స్ వచ్చారు ఆ తర్వాత ఫోర్త్ టైంలో 600 ఎబో వచ్చారు సిక్స్త్ అండ్ సెవెంత్లో మాత్రం 1200 ఎబో స్ట్రెంత్ వచ్చారు మేము చాలా బాగా కాంపిటీషన్ నడిపాము మా గ్రాండ్ మాస్టర్ హసన్ ఇస్మాయిల్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణలో యాకబ్ సార్ కరాటే మా నాకు గురు షోటోకన్ కరాటే నామకరణం చేసింది మా గురువుగారు యాకబ్ గారు వరంగల్ కరాటే క్లబ్ మొత్తాన్ని అందరం కలిసి ఇన్స్ట్రక్టర్స్ నాకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు నేను వాళ్ళందరిలో చాలా చిన్న వ్యక్తిని అందరు కలిసి నన్ను ఎన్నుకోవడం వల్ల నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను కానీ స్టేట్ ప్రెసిడెంట్ అని అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకుండా అందరం ఈక్వల్గా వర్క్ చేసుకుందాం యాకబ్ సార్ పేరు నిలబెట్టాలనే ఒకే ఉద్దేశంతో ఈ కరాటేను డెవలప్ చేస్తున్నాను ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.